ముగించిన మిథాలి ఆదరణ లేని రోజుల్లో అసలు ఎవరూ పట్టించుకోని కాలంలో భవిష్యత్తుకు భరోసా ఇస్తుందన్న లేని సమయంలో క్రికెట్ను కెరీర్గా ఎంచుకుని అసమాన పోరాట స్ఫూర్తితో తాను ఎదిగి ఆటను ఎదిగేలా చేసి లక్షల మంది అమ్మాయిలకు తాము క్రికెట్ ఆడగలమన్న ధీమానిచ్చిన మహిళల క్రికెట్ దిగ్గజం రాజ్ ముప్పై తొమ్మిదేళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించారు ఆటతో నాయకత్వంతో వ్యక్తిత్వంతో మహిళల క్రికెట్ స్థాయి పెంచి అతివల క్రికెట్కు చిరునామాగా మారిన కూల్ కెప్టెన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించారు ఆమె సుదీర్ఘ కెరీర్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఎన్నో అందుకున్న మైలురాళ్ళు ఇంకెన్నో మిథాలి క్రికెట్ అంటే మహిళా క్రికెట్ అంటేనే మిథాలి మిథాలి అంటేనే క్రికెట్ అన్నంతగా పేరు సంపాదించారు ఆవిడ మరి ఇప్పుడు ముప్పై తొమ్మిదేళ్ల తర్వాత ఆమె పూర్తిగా ఆల్ ఫార్మాట్స్లో కంప్లీట్గా రిటైర్మెంట్ ప్రకటించారట ఇది ఖచ్చితంగా క్రికెట్ మహిళా క్రికెట్ లోకానికి ఒక బ్యాడ్ న్యూస్ ఒక లోటు ఎందుకంటే ఆమె లేని క్రికెట్ని అంటే ఆమె ఆడట్లేదు అన్న భావనని కూడా ఆమె అభిమానులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి మరి ఏ కారణాలతో రిటైర్మెంట్ ప్రకటించారు అన్నది తెలియకపోయినా ఆమె రిటైర్మెంట్ మాత్రం ఖచ్చితంగా టీంకి ఒక లోటు అనే చెప్పాలి బట్ ఆమె స్ఫూర్తిగా ఎంతోమంది క్రికెట్లోకి వచ్చారు ఇక్కడ రాసినట్లుగానే మహిళా క్రికెట్ అంటేనే మిథాలి గుర్తొస్తుంది ఇప్పుడు ఆమె పూర్తిగా మహిళా క్రికెట్లోకి రావాలి అని ఇప్పుడిప్పుడే అనేక మంది క్రికెట్ని ఎంచుకుంటున్నారు అసలు మహిళలు క్రికెట్ ఆడొచ్చా అని కూడా డౌట్గా ఉండే సందర్భంలో ఆమె క్రికెటర్ అయ్యారు మన దేశంలో గొప్ప క్రికెటర్గా ఆమె ఎదిగారు మరి ఆమె రిటైర్మెంట్ ప్రకటించడం నిజంగా అభిమానులకి కొంత నిరుత్సాహాన్ని కలిగించే వార్త